ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. యాకోబు రాసిన పత్రిక 3:18. సహోదరి సహోదరులారా, దేవునికి మనిషికి మరియు మనిషికి మనిషికి మధ్య సరైన సంబంధాలుంటే నీతి న్యాయాలు పెరుగుతాయి, సమాధానము నీతి న్యాయాలు కలిసే ఉంటాయి. అవి రెండు దేవుని జ్ఞానంలో నుండే కలుగుతాయి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, కృపాసత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును అని. ప్రియులారా, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడునూ దున్నని బీడు భూమి దున్నుడి. ఏసయ్య శిష్యులను చూచి ఈ విధంగా అంటున్నాడు, నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంక 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురుగదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడను మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మను పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను. సహోదరి సహోదరులారా, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదుగాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును, మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారమగుటకు మా ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.